ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లో లాగిన్ అవ్వండి జాతకాలు జీవితాలు అనే అంశానికి స్వాగతం సుస్వాగతం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ అపరాధ పరిశోధనలో డిటెక్టివ్గా కానీ పోలీస్ ఆఫీసర్గా కానీ ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవరైనా రాణించాలంటే కుజగ్రహ అనుగ్రహం ఉండాలి దీనికంతటికీ కుజురే కారకుడు ఒక పేరు మోసినటువంటి మహాపట్టంలో హత్యలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి కానీ శవాలు మాత్రం కనపట్టలేదు ఏమైపోతున్నాయో శవాలు ఎవరికి అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో నది గట్టున కొన్ని అస్థిపంజనాలు కనపడ్డాయి వాటిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతవరకు చెప్పగలిగేవాళ్ళు అంతమంచి ఆ స్కిలిటర్ మీద ఇంకేం ఉండేవి కాదు అంటే ఆ మనిషికి సంబంధించిన బట్టలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవి ఇది ఒక గ్యాంగ్ చేస్తున్నటువంటి పనిగా భావించారు రకరకాల చోట్ల పోలీస్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎతికారు మనుషులు మాయమవుతున్నారు శవాలు కనపట్టలేదు అప్పుడప్పుడు అత్తి పంజరాలు నది ఒడ్లు కొట్టుకొస్తున్నాయి ఈ సంస్కృతి పట్టణానికి కాకుండా రకరకాల పట్టణాల్లో కిడ్నాపులు చేయటం చంపేయటం సవాలు కనపడకపోవటం ఈ విమానాశ్రయాల్లోనూ రైల్వే స్టేషన్స్లోనూ బస్ స్టాండ్స్లోనూ సీసీటీవీలో కనపడ్డటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైపోతుందనే ఆచూకీ తెలియటం లేదు ఎన్ని చోట్ల వెతికి రాగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ వాళ్ళ సవాలు కానీ ఏమీ దొరకట్లేదు అసెంబ్లీలో గొడవైంది పార్లమెంట్లో గొడవైంది హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారన్నారు ఇది ప్రజాస్వామ్యమేనా అన్నారు ప్రాథమిక హక్కులు ఏమైనా అన్నారు పెద్ద పెద్ద వాళ్ళు సరిపోతున్నారన్నారు ఇంతలోకి ఉజ్వల అనేటువంటి క్రీడాకారిణి కూడా సరిపోయింది అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేశారు నది ఒడ్డున కొట్టుకొచ్చినటువంటి ఒక స్కెలిటన్ మీద గొలుసును చూసి అది ఉజ్వల అని చెప్పి గ్రహించారు ఎప్పుడైతే ఉజ్వల మరణించిన సంగతి తెలిసిందో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం వచ్చింది ప్రతిపక్షాల విమర్శలు ప్రజల విమర్శలు ఎక్కువైపోయాయి పత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయటం లేదు వేస్టు అని రకరకాల కామెంట్స్ కనీసం చనిపోయిన వాళ్ళ శవం ఉందో కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళకి ఎందుకు అసలు ఈ ఫెసిలిటీస్ పోలీసులు అని చెప్పండి ఈ గొడవ తట్టుకోలేక కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అపరాధ పరిశోధల్లో ఆరితేరినటువంటి కార్తికేయ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమించాడు కార్తికేయ ఈ శవాలు మాయమవుతున్న పట్టణానికి వచ్చాడు ఎస్పీతో మాట్లాడాడు డిఎస్పి రామ్సింగ్ అన్ని విషయాలు కేసు డైరీలు అన్నీ చెప్పాడు ఎక్కడ ఏ రకమైనటువంటి క్లూ దొరకట్లేదు అని చెప్పాడు కార్తికేయ చాలా తీవ్రంగా ఆలోచించాడు ఈ అస్థిపంజరాలు ఎక్కడ కనపడుతున్నాయి మీకు అని అడిగాడు ఆ అస్తిపంజాలు కనపడుతున్నటువంటి నదీ తీర ప్రాంతానికి తీసుకెళ్లారు కార్తికేయకు చూపించ అక్కడ నుంచి కార్తికేయ చూస్తే అంత నిర్మానుష్యమైన వాతావరణం ఎక్కడ ఇళ్ళు లేవు మనుషులు లేవు ఈ నదికి ఒక రెండు ఫర్లాంగుల దూరంలో వైట్ పెయింట్ వేసినటువంటి ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ను చూశాడు ఆ బిల్డింగ్ ఎవరిది అని అడిగాడు రామ్ సింగ్ తెలుసుకోలేదండి అన్నాడు అయితే తెలుసుకో అన్నాడు అదే నది మీ గట్టుని నడుచుకుంటూ మరి కొంత దూరం వెళ్ళారు ఈ వైట్ బిల్డింగ్కి దాటిన తర్వాత ఒక ఐదు ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఒక గ్రీన్ బిల్డింగ్ కూడా కనపడింది గ్రీన్ బిల్డింగ్ కనపడితే ఇక్కడ మీకేమైనా అచ్చిపంజాలు కనపడ్డాయని అడిగాడు డిఎస్పి ఆఫీసుకు ఇక్కడే అండి అన్నాడు పోనీ ఇంకో ఫర్లాంగు తర్వాత ఏమైనా కనపడ్డాయని అక్కడ నదీ తీర ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఇక్కడేమైనా కనపడ్డాయని అడిగాడు ఇక్కడే కనపడలేదండి అన్నాడు ఆ ఒక్క చోటే కనపడుతున్నాయండి అని చెప్పాడు సరే అని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఈ కార్తికేయ రామ్సికి చెప్పాడు నాకు అర్జెంటుగా మోటార్ సైకిల్ ఒకటి ఏర్పాటు చేయండి సరే ఆ రోజు అర్ధరాత్రి పూట బ్లాక్ డ్రెస్ వేసుకొని రెండు రివాల్వర్స్ జేబులో పెట్టుకొని కుజమహార్దశ నడుస్తున్నటువంటి కార్తికేయ పోలీస్ ఆఫీసర్ వైట్ బిల్డింగ్ దగ్గరికి మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు మోటార్ సైకిలు వైట్ బిల్డింగ్కి ఒక ఫర్లాంగ్ దూరంలో ఆఫ్ చేశాడు దాన్ని తిప్పి పెట్టించాడు మోటార్ బైక్ ఇలా తిప్పి పెట్టించాడు మెల్లిగా చప్పుడు కాకుండా నడుచుకుంటూ వచ్చి వైట్ బిల్డింగ్లో పెంటాచ్ తోటి చెక్ చేస్తున్నాడు మూడో అంతస్తు తిరిగాడు రెండో అంతస్తులోకి వచ్చాడు ఎక్కడో కరకరామని తింటున్నట్టుగా శబ్దం వినపడుతుంది ఏమిటి శబ్దం ఎక్కడి నుంచి వస్తాను అనుకుని అక్కడ ఆగిపోయి మెల్లిగా విన్నాడు అది ఈ బిల్డింగ్కి ఒక గోడకి మధ్య ఉన్న మధ్యప్రదేశం నుంచి ఈ శబ్దం వినపడుతుంది మెల్లిగా నడుచుకుంటూ వచ్చి పిట్టగోడ మీద నుంచి చూశాడు కింద లాంతర్ వెలుగులో ఒక భయంకరమైనటువంటి వ్యక్తి గడ్డేమన్నా మోకాళ దాకా ఉంది జుట్టు పాదాల దాకా ఉంది ఒక లాంత పెట్టుకొని శవాన్ని తింటున్నాడు ఓ వీడి శవాన్ని తింటున్నాడు అంటే చేస్తుందా వీడేనేమో అనేటువంటి అనుమానం వచ్చి ఆ భయంకరమైనటువంటి సీను చూస్తే మామూలు వాళ్ళైతే కింద పడిపోయేవాడు అపరాధ పరిశంలో అపరాధ పరిశోధనలో నిష్ణాతులు కనుక కార్తికేయ ఏమాత్రం దగ్గకుండగా కిందకి దిగి ఆ మొసలోని పట్టుకొని నాలుగు పీకి స్తంభాన్ని కట్టేశాడు ఎందుకు చంపుతున్నావురా నువ్వు మనుషుల్ని అన్నాడు అయ్యా నేను మనుషుల్ని చంపట్లేదు చంపాల్సిన అవసరం నాకు లేదు నేను అఘోరీని నేను పీనుగోలు తింటాను ఎవరిని చంపను చంపే సాంప్రదాయం నా దగ్గర లేదు అంత ఓపిక కూడా నాకు లేదు నువ్వు ఎప్పటిని దిద్దుట్టురో చదవాలని అన్నాడు నా ఇరవై ఏటో నుంచి తింటున్నాను శవాల్ని ఇది నా ఎనభై ఏడు వచ్చింది ఇప్పుడు అన్నాడు నీకు సవాల్ ఎవరు తెచ్చిస్తున్నారు అన్నాడు ఇక్కడ వాచ్మెన్ తెచ్చిస్తున్నాడని చెప్పాడు చూపించాడు వాచ్మెన్ రూమ్ని వాచ్మెన్ రూమ్లోకి వెళ్తే వాడు శుభ్రంగా తాగి ఉన్నాడు ఎన్నిసార్లు కానీ లేవల వెంటనే వాడిని ఎత్తుకొని బాత్రూమ్లోకి తీసుకెళ్ళి పంపుకి దిగుచోబెట్టి పంపు నీళ్ళు తిప్పాడు అట్లా పదిహేను నిమిషాల తర్వాత వాడి స్పృహచ్చింది వచ్చిన వాడిని నాలుగు డబ్బలు సావచ్చత కొట్టి ఏమిట్రా మంటలన్నీ ధైర్యం చేస్తూ ఉన్నాడు మండలని ఏం చేయటం ఏంటండి సుపారీ గ్యాంగ్ మంటలు చేస్తుంది సుపారీ గ్యాంగ్కి డాను సీను 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 ముఠా చంపేస్తున్నారు శవాల్ని తెచ్చి నాకు ఇస్తున్నారు వాటిని మాయం చేయమని నేను ఆ గోరికి ఇస్తున్నాను సవాలు తింటాడు ఇందులో నా తప్పేమీ లేదు నేను అవ్వని తప్పలేదు అన్నాడు మరైతే వాళ్ళు నేను ఎప్పుడు కలుస్తారు అన్నాడు వాళ్ళు చేతికి ఎప్పుడైతే మనిషి దొరుకుతాడో వాడిని చంపి ఇక్కడ తీసుకొస్తారు లేకపోతే ఇక్కడే చంపి నా చేతికి ఇస్తారు నేను ఆ గోరికి ఇస్తాను ఇంతమించి నా పాత్ర ఏమీ లేదు అన్నాడు సరే తన సెల్ ఫోన్ నంబర్ ఇచ్చాడు అతని సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఈసారి వాళ్ళు రాగానే నువ్వు నాకు ఇంటిమేట్ చేయాలి ఏమాత్రం తేడా వచ్చినా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అలాగే అన్నాడు వాచ్మెన్ వాడి పేరు గురవయ్య కార్తికేయ వెళ్తూ వెళ్తూ ఒకడున్న పిల్లవాడిని భూతానికి వేసుకొని వెళ్తున్నాడు అయ్యా అయ్యా నా బిడ్డను తీసుకెళ్తారు అని వీడు కళ్ళు నీళ్ళు గోల గోలు నేడుస్తున్నాడు ఒరేయ్ నీ పిల్లవాడి నా కొడుకులాగా చూసుకుంటా నువ్వు నమ్మక ద్రోహం చేస్తావో భయంతో ఈ పిల్లవాడిని తీసుకెళ్తున్నా కానీ నేను వీడికి ఏం అపకారం చేయను నేను నీకు చెప్పింది స్పష్టంగా ఖచ్చితంగా చేయాలి ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు ఉండవు నీ పిల్లాడు ఉండడు నా అంత మెంటల్ మున్ ఆవిడవడ ఉండడు కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకో నా పేరు కార్తికేయ ఐపీఎస్ అన్నాడు వాచ్మెన్కి అప్పటికే పైప్ లాన్లో పైన పోయింది పిల్లవాడిని తెచ్చుకున్నాడు రామ్ సింగ్ కప్ప చెప్పాడు ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రెండు రోజుల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళు వచ్చారు అని మెల్లిగా కార్తికేయ మోటార్ బైక్ మీద బంగళా దగ్గరికి వచ్చాడు రెండు ఫర్లాంగం దూరంలోనే మోటార్ బైక్ లాపాడు లోపలికి వచ్చి కిటికీలు చూస్తున్నాడు ఈ వాచ్మెన్ తోటి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కాక సీను సీన్తో పాటు ఇంకో నలుగురు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు ఎవరో వ్యక్తిని బాగా కొడుతున్నారు చివరికి కత్తి తీసుకొని వాళ్ళు పొడవపోతున్నారు అప్పుడు కార్తికేయ రివాల్వర్ తీసుకొని సీను షూట్ చేశాడు ధర్మం వాడు కింద పడ్డాడు మిగిలిన వాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా కాళ్ళ మీద కాల్చాడు ఇంకోడెవడో పారిపోతుంటే గురవై పట్టుకున్నాడు దగ్గరికి వెళ్ళాడు నలుగురిని సంబారికి కట్టేసి కొట్టాడు వీళ్ళు పట్టుకొచ్చిన వ్యక్తి గొప్ప నగల వ్యాపారి వీళ్ళేదో డబ్బులనేది ఇవ్వలేదని వాడిని చంపేసి ఆ నగలు మొత్తం తీసుకుందామని చెప్పని ప్లాన్ చేశారు ఆ విషయం ఆ వ్యాపారి చెప్పారు ఏమిట్రా ఈ సుపారి తీసుకోవడం ఏంటి జనాన్ని చంపడం ఏంటి మీరు ఎవరెవరిని చంపారో చెప్పండి అన్నాడు లిస్టు మొత్తం చెప్పారు వీళ్ళని చంపాం వీళ్ళని చంపా దానికోసం చంపా దీనికోసం చంపామని సరే వాళ్ళ నలుగురిని కట్టేసి రామ్ సింగ్కి ఫోన్ చేయబోయాడు ఇంతలోకి రామ్ సింగ్ ఎస్పి పోలీసు బలగం అంతా కూడా చుట్టముట్టారు మరుసటి పేపర్లలో ఈ స్టోరీ మొత్తం ప్రముఖంగా వచ్చింది అన్ని ఛానల్స్లో ప్రముఖంగా వచ్చింది ఒక వారం రోజుల సమయంలో డిటెక్ట్ చేసి అంత పెద్ద మిస్టరీని సాల్వ్ చేసి అన్నాళ్ళుగా నడుస్తున్నటువంటి క్రిమినల్ వ్యవహారాలని సుపారీ గ్యాంగ్ని కార్తికేయ పట్టుకోగలిగాడు కారణం ఏమిటంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం ఉచ్చస్థితిలో ఉంది పరిశోధనా కారకుడు కుజుడు అందుకనే పోలీస్ ఆఫీసర్లకు కానీ సిబిఐ వాళ్ళకు కానీ డిటెక్టివ్స్కి కానీ ప్రధానమైనటువంటి ఈ కుజగ్రహం యొక్క అనుకూలత ఉంటే వాళ్ళు అనేక రకాల కేసుల్ని చిటికల్లో పరిష్కరించగలుగుతారు ప్రజల ప్రాణాలని కాపాడగలుగుతారు సర్వేజల శుక్రోభవంతు ఓం शांति शांति शांति